జై అమరావతి జై జై అమరావతి 500 రోజులుగా నీ ఇంటి పక్కన మహిళా మనలు అంత ఆర్తనాదాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని ఇళ్ళల్లోంచి కూడా బయటికి రానివ్వకుండా పట్టుమని ఒక 10 మందిని కూడా అక్కడ కూర్చోనివ్వకుండా మాస్కులు కట్టుకున్నప్పటికీ కూడా కరోనా కేసులు కొద్ది నెలల క్రితం అసలు ఏమీ లేనప్పుడు కూడా మరి అంత దారుణంగా అంత క్రూరంగా అంత నీచంగా హింసించారే వాళ్ళని ఏ రోజైనా మీకు గాని మీ పక్కన ఉన్న వంది మాగదులుగా నిత్యం మీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలకు గాని సలహాదారులకు గాని ఎంపీలకు గాని కనీసం వెళ్ళి ఆ రైతుల్ని పరామర్శించాలి అన్న కనీస జ్ఞానం ఎందుకు లేదు ఆత్మావలోకనం చేసుకోండి ఎడుగూరి సన్నింటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆత్మావలోకనం చేసుకోండి ఏ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత చనిపోయినా వాళ్ళు మర్చిపోయినా వారి దైనందిన కార్యక్రమంలో వారు పడిపోయినా 3 సంవత్సరాల పాటు తిరిగావు కదా ఓదార్పు యాత్రది ఏమైనా కనికరం సుమారు 150 మంది గుండెలు చచ్చిపోయారు కదా నీకు లేదా గుండె ఎవరైనా పలకరించారా మీరు గాని మీ ఎమ్మెల్యేలు గాని ఎవరికైనా గుండెకి తేడా వస్తే జగన్ 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 అని కొట్టుకుంటుందని చెప్పి కూడా చెప్పారు కదా లోకల్ ఎమ్మెల్యే గారు మరి అంతమంది గుండెకి చచ్చిపోతే మీ గుండె కొట్టుకోదా ప్రజలే ప్రజల గుండెనే జగన్ 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 అని కొట్టుకోవాలి తప్ప ప్రజలు గుండె ఆగి చచ్చిపోతే మీ గుండె కొట్టుకోదా జగన్మోహన్ రెడ్డి గారు 500 రోజులుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు కనీసం పలకరించిన పాపాన పోలేదు వారి కష్టాలు చూసి పులకరిస్తున్నారేమో కానీ ఏనాడు కూడా మీరు పలకరించాలి అన్న కనీస సంస్కారం కూడా లేకుండా మీరున్నారు ఈరోజు మనం చెప్పాం ఎలక్షన్స్ లో ఏమని చెప్పాం రాజధాని ఎక్కడే ఉంటుందా దండిగా నీళ్లు ఉన్నాయి దండిగా భూ ఉంది ఎక్కడే ఉంటుందని మీరు అన్నారా లేదా ఎందుకు మాట తప్పుతారు మంచి పద్ధతి కాదు రోజులన్నీ మీ కాదు ప్లీజ్ విత్డ్రా యువర్ డెసిషన్ తట్టా బుట్టా మోటా ముల్లే సర్దుకొని విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నాన్ని మానుకుంటే చాలా 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 మీకు మంచిది రాష్ట్రానికి మంచిది ముఖ్యమంత్రి గారు దయచేసి ఎనీబడీ కెన్ టేక్ రాంగ్ డెసిషన్స్ యు మే బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ కెన్ బి ఎన్ ఎండ్ మేక్ ఎ గుడ్ బిగినింగ్ టేక్ ద రైట్ డెసిషన్ Continue Amaravati as the capital. Even otherwise, even if you are adamant, you are not going to achieve anything because ports are there and Amaravati shall continue as the solo capital of the state of Andhra Pradesh. Nyaya Vyavasthane Nammukunnam. Prajalandaru kuda Nyaya Vyavasthane Nammukunnam. మీరు చేసిన త్యాగాలు అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావు వృధా కావు మరొక్కసారి అమరావతి రైతు సోదర సోదరిమణులను అందరికీ మీ కష్టాన్ని మా కష్టంగా కాదు వాళ్ళ దారిన వాళ్ళను పోనివ్వండి అనుకుంటున్నా కొంతమంది నీచ నికృష్ట దరిద్ర దామోదర వెధవలకి మారన్రా 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 ఇవాళ వాళ్ళ సమస్య ఆ సమస్య రేపు మీకు వస్తుందిరా దరిద్రులారా మారన్రా పక్కోడి కష్టాన్ని చూసి సంతోషించకండిరా వెధవల్ల నువ్వు ఒక్కడిగా బాగోవాలి పక్కన ఎవడు బాగున్నా సరే నువ్వు చూడలేవు పక్కోడి కష్టం చూస్తే పక్కోడి కళ్ళల్లో నీళ్లు చూస్తే నీ మనసులో ఆనందం పో వచ్చేస్తాను చాలా మందికి అటువంటి వ్యధాలకు నేను చెప్తున్నా మారండి
దయచేసి మారండి. మై అపీల్ టు దోస్ ఫ్యూ అన్స్క్రూపులస్ పీపుల్ హూ డిరైవ్ హ్యాపీనెస్ బై లుకింగ్ ఎట్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద అదర్స్, ప్లీజ్ ట్రై టు చేంజ్ యువర్ బ్లడీ మెంటల్ యాటిట్యూడ్. ఎక్కువ మంది ఉన్నారని నేను అంటలా, కొద్దిమంది ఉన్నా ఆ సోషల్ మీడియాలో ఆ ముఖ్యమంత్రి ప్రాపకం కోసం మాట్లాడే రాజకీయ నాయకులు, దిక్కుమాలిన రాజకీయ నాయకులు ఆ ప్రాపకం కోసం ఏదో ఉద్యోగం ఇస్తాడనో లేకపోతే ఇంకోటి ఇస్తాడనో, ఒక కారు ఇస్తాడనో లేకపోతే ఇంకోటి ఇస్తాడనో. అన్ఫార్చునేట్. ఈవెన్ మై కొలీగ్స్, అన్ఫార్చునేట్. ఓట్లేసిన ప్రజల్ని విస్మరించి ఎంత అన్యాయానికైనా, ఒక్కడి ప్రాపకం కోసం ఎంత అన్యాయానికైనా సరే ఒడిగడుతున్నా మా కొలీగ్ రాజకీయ నాయకుల తరఫున కూడా మరి ఈ అమరావతి 500వ రోజు సందర్భంగా చెప్తున్నాను, క్షమించొద్దు. దయచేసి తప్పు చేసిన ఏ రాజకీయ నాయకుడిని మీరు క్షమించకండి. ఉద్యమించండి, పోరాడండి. ఇట్స్ నాట్ ఏ కోయిన్సిడెన్స్. మహాకవి శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు మరి ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవాల్సిన రోజు. శ్రీశ్రీ గారిని స్మరించుకుంటూ శ్రీశ్రీ గారు, శ్రీశ్రీ గారు అంటే మనకు గుర్తొచ్చేది మహాప్రస్థానం. మహాప్రస్థానం స్ఫూర్తితో ముందుకెళ్దాం. మరొక్కసారి జై అమరావతి, జై జై అమరావతి. రేపు మళ్ళీ కలుద్దాం.